తండ్రి కోరికైనా కొడుకైనా తీరుస్తాడా? కొందరికి కొన్ని కోరికలు ఉంటాయి, అవి జీవిత కాలంలో నెరవేరవు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న ద్రోణంరాజు సత్యనారాయణ అన్ని పదవులు నిర్వహించారు, కానీ మంత్రి కాలేకపోయారు. ఇదే విషయాన్ని ఆయన వద్ద ఎవరైనా ప్రస్తావిస్తే, నా పేరులోనే రాజు ఉంది, మంత్రి ఎందుకు అని చమత్కారంగా చెప్పేవారు. కానీ ఆయనలో మంత్రి కాలేకపోయానన్న బాధ చివరి వరకు ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. అప్పట్లో ఆయన ప్రధాని పివి నరసింహారావుకు బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలోనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చినట్లు వచ్చి తప్పిపోయింది. ఇక 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రి కావాలనుకున్నారు. అయితే వైఎస్ అధికారంలోకి వచ్చిన 7 రోజులలోపే ఆయన మరణించడంతో ఆయన కోరిక నెరవేరకుండానే పోయింది. ఇక ద్రోణంరాజు సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్ 1994 ఎన్నికల్లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 12 ఏళ్లకు అంటే 2006లో తండ్రి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో కూడా తక్కువ మెజారిటీతో గెలిచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా 8 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ కి మంత్రి పదవి అందని పండుగ ఉండేది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణలో శ్రీపాదరావు కుమారుడు శ్రీధర్బాబు పోటీ వచ్చి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా సతికిల పడిపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ద్రోణంరాజు శ్రీనివాస్ తాను కాంగ్రెస్ లోనే ఉంటారని భీష్మించుకు కూర్చున్నారు. అయితే ఆయన పక్కన ఉన్న కేడర్ ఇతర నాయకులు నచ్చ చెప్పి వైసీపీలో చేరాలని కోరడంతో చివరి క్షణంలో చేరి ఆయన టికెట్ దక్కించుకున్నారు. ఇక ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి విజయం ఖాయమని అంటున్నారు. రేపు వైసీపీ కనుక అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే ద్రోణంరాజుకు సీనియర్ నేతగా అవకాశం ఉంటుందా అన్న చర్చ వస్తోంది. తండ్రికి దక్కని మంత్రి పదవి సాధించి కొడుకు రికార్డు సృష్టిస్తారా అన్న మాట కూడా వినిపిస్తోంది. నాడు తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు జగన్ కూడా శ్రీనివాస్ కు ఎంతో విలువ ఇస్తున్నారు. అందువల్ల సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న శ్రీనివాస్ కి కీలకమైన మంత్రి పదవి దక్కుతుందా, తండ్రి చిరకాల వాంఛను కొడుకైనా నెరవేరుస్తాడా అన్నది చూడాల్సి ఉంది.